హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక 1.5 to 2 lakh లోపల ఒక మంచి మోడర్న్ టీ స్టాల్ లేదా కాఫీ స్టాల్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. అంటే మనం లొకేషన్ ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఈ స్టాల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ దొరుకుతారు, ఈ లైసెన్సెస్ ఏం అవసరం ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, అసలు ఈ మెనూ ఐటమ్స్ మనం ఏమేమి పెట్టుకొని ఈ బిజినెస్ ఈజీగా నడిపించుకోవచ్చు అని ఈ వీడియో మెయిన్గా ఉంటుంది ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్నీ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. సో బేసిక్గా ఎవరైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు మొత్తం వీడియో చూడొచ్చు. మీకు ఇందులో కొంచెం మార్కెటింగ్ లైసెన్స్ తర్వాత ఈ వెండర్స్ ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ మోడర్న్ టీ స్టాల్స్కి బయట చాలా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అర్బన్ ఏరియాస్లో ఇప్పటికే చాలా బిజినెస్ ఉన్నాయి అండ్ ఈ మోడర్న్ టీ స్టాల్స్ అయితే స్పెషల్గా చాలా మంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు అండ్ ఈ మోడర్న్ టీ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు. అయితే మనం ఈ మోడర్న్ టీ స్టాల్ పెట్టుకోవడానికి మనకి ఫస్ట్ ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్లేస్ మనం ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనకి మోస్ట్లీ క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే మార్కెట్స్ కానివచ్చు, పబ్లిక్ ప్లేసెస్ ఏవైనా కానివచ్చు, తర్వాత ఆఫీస్ స్పేసెస్ ఉంటాయి కొన్ని, ఆఫీసులో ఎక్కడైతే ఉంటాయో ఎక్కువగా అక్కడ మీరు అక్కడ కూడా సెటప్ చేసుకోవచ్చు, తర్వాత కాలేజెస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇట్లాంటి ఏరియాస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు మంచి ఒక క్యాపబుల్ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక చిన్న స్టాల్ సెటప్ చేసుకోవడానికి మీరు స్పేస్ చూసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ స్టాల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ స్టాల్స్ బేసిక్గా అంత కస్టమైజ్డ్ స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీకు ఒక చిన్న స్పేస్లో మీకు ఎక్కడెక్కడ ఏమేం సెటప్ ఉండాలి, తర్వాత మీరు ఈ ఫ్లాస్క్ టీ ఫ్లాస్క్ కానివ్వండి, టీ మేకింగ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మీరు ఎక్కడెక్కడ ఏ సైడ్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి స్పెషల్గా. సో మీకు ఇలా కాకుండా ఆల్రెడీ రెడీగా ఉన్న ఈ స్టాల్స్ కూడా మీకు దొరుకుతాయి. సో మీరు ఒకసారి indiamart.com వెళ్ళి అక్కడ మీరు టీ స్టాల్స్ లేదా టీ కియోస్క్ అని ఇట్లా సెర్చ్ చేస్తే మీకు చాలామంది వెండర్స్ అనేది దొరుకుతారు. సో అక్కడ మీకు పిక్చర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి మీకు నచ్చిన పిక్చర్స్ ఏవైతే ఉంటాయో, నచ్చిన వెండర్స్ ఎవరైతే ఉంటారో మీకు దగ్గరలో, ఆ వెండర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే ఆ స్టాల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అది కాకుండా మీరు మీ ఓన్గా ఒక స్పెషల్ డిజైన్ ఉంది మీ దగ్గర అనుకుంటే, మీరు మీ దగ్గరలో ఉన్న ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఎక్కడైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఆ పిక్చర్స్ ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తే వాళ్ళు ఈజీగా మీకు ఈ స్టాల్ మొత్తం రెడీ కూడా చేసిస్తారు ఫ్రెండ్స్. సో దీనికోసం మీకు నేను కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ కింద ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు స్టాల్స్ ఏ డిజైన్లో ఉండొచ్చు, ఎట్లా ఉంటాయి అండ్ అట్లా నేను కొన్ని మల్టిపుల్ పిక్చర్స్ పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీకు నచ్చిన పిక్చర్స్ మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న ఫ్యాబ్రికేటర్స్కి కూడా చూపించుకోవచ్చు. సో మనం ఇప్పుడు లైసెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఈ స్టాల్ స్టార్ట్ చేయడానికి మనకి ఒక మున్సిపల్ లోకల్ మున్సిపల్ లైసెన్స్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా అవసరం ఉంటుంది, NOC కూడా అవసరం ఉంటుంది. NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఇక్కడ ఆ ప్లేస్లో ఈ స్టాల్ సెటప్ చేసుకుంటున్నందుకు ఎవరికి అబ్జెక్షన్ లేదు అన్నట్టు. అండ్ ఒకవేళ మీరు ఈ ప్లేస్ని రెంట్ కనుక లేకపోతే లాంగ్ టర్మ్ లీజ్ కనుక ఇట్లాంటివి తీసుకుంటే ఈ అగ్రిమెంట్స్ కూడా మీరు డెఫినెట్గా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ స్టాల్ రెడీ చేసుకోవడానికి ఇది బేసిక్గా ఒక ఐరన్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ రాడ్స్తోని బిల్డ్ చేస్తారు స్ట్రక్చర్ మొత్తము. ఆ తర్వాత మనకి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్స్ కోసం ఇంకొన్ని ఫ్రేమ్స్ వేసి, తర్వాత బయట నుంచి ఈ షీట్స్, మెటల్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆ షీట్స్ అవన్నీ వేసి కూడా వీళ్ళు డిజైన్ అనేది చేస్తారు. సో మనకి ఇంకొక మెయిన్ పార్ట్ ఈ స్టాల్కి ఏంటంటే, బయట బ్రాండింగ్ కోసం బోర్డ్స్ పెడతాం మనము, LED సైన్ బోర్డ్స్, తర్వాత మన మెనూ ఐటమ్స్, లోపల ఉన్న ఈ ర్యాక్స్ కానివచ్చు, తర్వాత స్టవ్ కోసం పెట్టుకోవాల్సిన ర్యాక్స్, గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకోవాల్సిన ర్యాక్స్, మిగతా మెటీరియల్ మొత్తం కూడా పెట్టుకోవాల్సిన ఈ ర్యాక్స్ అన్నీ కూడా దీంట్లో డిజైన్ చేసి వాటికి కబోర్డ్స్ లాగా డిజైన్ చేస్తారనమాట. సో ఈ స్టాల్కి బేసిక్గా మీరు చాలా బ్యూటిఫుల్గా తయారు చేయాలనుకుంటే ఒక 1 lakh rupees నుంచి 2 lakh rupees లోపల
ఈజీగా మనకి ఈ స్టాల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది మొత్తం డిపెండ్స్ అనమాట. మళ్ళీ మీరు ఒక లో బడ్జెట్లో చేసుకోవాలనుకుంటే మనకి ఒక 80,000 టు 1 lakh రూపీస్ లోపల కూడా రెడీ అయిపోతుంది. లేదు అలాగే మీరు కొంచెం మంచి మోడర్న్ లుకింగ్ స్టాల్ లాగా రెడీ చేసుకోవాలి, మొత్తం ఎల్ఈడి సైన్ బోర్డ్స్ ఉండాలి, లోపల బయట లైటింగ్స్ ఉండాలి, మీకు ఫ్యాన్స్, తర్వాత స్టవ్ అరేంజ్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా హై ఎండ్లో ఉండాలి అనుకుంటే మీకు ఒక 1.5 to 2 lakh రూపీస్ వరకు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మెనూ ఐటమ్స్ గురించి చూసుకుంటే మీరు ఈ స్టాల్లో టీ, కాఫీ, బిస్కెట్, స్నాక్స్ ఇట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి టీ కాఫీలో చూసుకుంటేనే చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మనకి బ్లాక్ టీ అని, జింజర్ టీ అని ఇట్లాంటి చాలా టైప్స్ ఉంటాయి. కాఫీలో కూడా టైప్స్ ఉంటాయి. సో ఇట్లాంటి డ్రింక్స్ అన్ని కూడా మీరు అమ్ముకోవచ్చు. నెక్స్ట్ ఈ స్నాక్స్ ఐటమ్స్ కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా మీరు అన్ని ఈ స్టాల్లో ఈజీగా సెల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బేసిక్గా ఫుడ్ బిజినెస్లో ఒక 40 to 50% అనేది ఈజీగా ప్రాఫిట్స్ ఉంటాయి. సో మనకి సేమ్ అట్లాగే ఈ బిజినెస్లో కూడా ఒక 40 to 50% అనేది ఈజీగా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో మనకి ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే మనకి మార్కెటింగ్ 2 types ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్, ఇంకొకటి ఆన్లైన్ మార్కెటింగ్. సో ఈ ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే మీరు ఎక్కడైతే ప్లేస్లో ఈ స్టాల్ సెటప్ చేసుకుంటారో ఆ చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ ఇట్లాంటి వాటన్నిటి దగ్గర మీరు చిన్న చిన్న బ్యానర్స్ కానీ ఈ పాంప్లెట్స్ కానీ ఇట్లాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో ఈ పాంప్లెట్స్లో మీరు డీటెయిల్గా మీ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ ఏంటి, మీరు ఎలా డెలివరీ చేస్తారు, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చుకొని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆన్లైన్ చూసుకుంటే మనకి ఆన్లైన్లో చాలా ఈజీ. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీటన్నిటిలో మన సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ మనం క్రియేట్ చేసుకొని వీటిల్లో నుంచి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ గురించి మాట్లాడితే ఫస్ట్ మీ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ నేమ్ పైన మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి, మీ పేజెస్ ఈ ప్లాట్ఫామ్స్ పైన క్రియేట్ చేసుకోవాలి. సో అలా ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ స్టాల్కి సంబంధించిన పిక్చర్స్, మీ స్టాల్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దాంట్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒకసారి ఫిల్అప్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏముంటాయి, అంటే మీరు ఏమేమి టైప్స్ ఆఫ్ టీస్ అమ్ముతారు, ఏమేమి టైప్స్ ఆఫ్ కాఫీస్ అమ్ముతారు, మీ దగ్గర ఏం స్నాక్ ఐటమ్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుండాలి. సో మీ కస్టమర్, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ పిక్చర్స్ కూడా, కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నట్టయితే అక్కడ నుంచి మనకి చాలామంది పీపుల్ చూస్తారు, మనకి వాళ్ళు లైక్ కొట్టడం జరుగుతుంది. బేసిక్గా మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ పైన నుంచి బిజినెస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో ఇదొక్కటే కాకుండా మీ లోకల్ ఏరియాలో మీరు ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ అన్నమాట. మీరు మీ స్టోర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఒక 5 kilometers రేడియస్ లోపు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీటన్నిటిలో మీరు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. సో మనకి డైలీ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడానికి ఒక 200 to 300 rupees మినిమం బడ్జెట్ లాగా పెట్టుకొని ఈజీగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరికి సర్వ్ అవుతాయి అంటే మీ స్టాల్కి చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సర్వ్ అవుతాయి. సో అడ్వర్టైజ్మెంట్స్లో మనకి ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎవరికైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి, వాళ్ళ పైన మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ అనేది షో చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫీమేల్ని టార్గెట్ చేస్తే ఫీమేల్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి, మేల్ని టార్గెట్ చేస్తే మేల్స్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. సో ఏజ్ గ్రూప్ కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఒక 18 to 40-50 ఏజ్ గ్రూప్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్లో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఇది ఈ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే. మనం ఏ బిజినెస్ చూసుకున్నా కానీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్, ఆన్లైన్ ఛానల్స్లో మన ప్రొఫైల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ బిజినెస్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా ఏమున్నా కింద కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ చేయండి. మేము డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాము. అండ్ మీకు ఇలాంటి ఇంకా వేరే బిజినెస్ ఐడియాస్ పైన వీడియోస్ కావాలనుకుంటే కూడా డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో మాకు రాయండి. మేము డెఫినెట్గా ఆ బిజినెస్ పైన వీడియో చేసి పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.